టిక్టాక్ విలన్గా మంచి గుర్తింపు దక్కించుకున్న జానీ దాదా అలియాస్ అశ్విని కుమార్ హత్య కేసులో అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్కు చెందిన అశ్విని కుమార్ కొంతకాలంగా ఒక ప్రముఖ ఎయిర్లైన్స్లో పనిచేస్తున్న నిఖితా శర్మను ప్రేమిస్తున్నాడు. ఇద్దరు ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారట. కొన్ని కారణాల వల్ల నిఖితా శర్మ వచ్చే ఏడాది అశ్విన్ కుమార్ను కాకుండా మరో వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుంది. పెళ్లికి ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. ఇలాంటి సమయంలో టిక్టాక్ ద్వారా అశ్విన్ కుమార్ తన లవ్ ఫెయిల్యూర్ను తెలియజేశాడు. టిక్టాక్ ద్వారా తన లవర్ మోసం చేసిందని పలుసార్లు చెప్పిన అశ్విన్ కుమార్కు అర్జున్ రెడ్డి సినిమా హిందీ వర్షన్ అదేనండి, కబీర్ సింగ్ అంటే విపరీతమైన ఇష్టం. ఆ ఇష్టంతో కబీర్ సింగ్లోని చాలా డైలాగ్స్ను టిక్టాక్లో చెప్పాడు. ఎంతోమంది అభిమానులను దక్కించుకున్న అశ్విని కుమార్ కబీర్ సింగ్లోని ఒక డైలాగ్ నుండి ప్రేరణ పొంది తన లవర్ నిఖితా శర్మను హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారట. కబీర్ సింగ్లో నాకు దక్కనిది మరెవరికి దక్కదంటూ డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ను అశ్విని కుమార్ పలు వీడియోలు చేశాడని పోలీసులు అంటున్నారు. నిఖితాను చంపేందుకు ఆ డైలాగ్ ప్రేరణ అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో కబీర్ సింగ్ చిత్రదర్శకుడు సందీప్ వంగా స్పందించారు. నా కబీర్ సింగ్ సినిమా అమితంగా ప్రేమించే వ్యక్తి ఇలా చేయడం దిగ్భ్రాంతి కలిగించింది. నిఖితా కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నిఖితా తన విలువైన జీవితం పోగొట్టుకోవాల్సి వచ్చినందుకు బాధగా ఉంది. నా సినిమాలు హత్యలను ప్రేరేపించేవి కావు, అలాంటి సీన్లు నేనెప్పుడు చేయను, నా వృత్తి పట్ల నాకు సామాజిక స్పృహ ఉంది అంటూ సందీప్ వంగా స్పందించారు. టిక్టాక్ విలన్ అశ్విని కుమార్ చేసిన హత్య విషయమై ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఆయన్ను అభిమానించే వారు అతడు హత్య చేసిన విషయం తెలిసి అవాక్కవుతున్నారు. అయితే ఆయన ప్రేమ కోసం హత్య చేస్తే నా సినిమా చూసి హత్య చేయడం ఏంటని సందీప్ రెడ్డి గట్టిగా ప్రశ్నిస్తున్నారు. మరి సందీప్ రెడ్డి వ్యాఖ్యల పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.